రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీలో పార్టీ మారిన పలువురు ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇలా వివిధ పార్టీలకు రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పార్టీలు మారడం పట్ల స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. ఇక వారం రోజుల్లోగా పార్టీ మార్పుపై వివరణ ఇవ్వాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ వివరణ ఇవ్వకపోతే అనర్హత వేటు వేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 26 వరకు గడువు ఇస్తున్నట్లు కూడా తమ్మినేని సీతారాం హెచ్చరికలు జారీ చేశారు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ వెంకటేశ్వరరావు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేశ్వరరావు చెప్పండి. గుడ్ మార్నింగ్. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కారణాలతో పార్టీలో మారినటువంటి వారికి అయితేనేమి, పార్టీలో వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినటువంటి వారి అయితేనేమి, వీరందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. రాతపూర్వక సమాధానం కోరుతూ అసెంబ్లీ వారి నుంచి వివరణ కూడా కోరుతోంది. ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి దాదాపుగా 3 సంవత్సరాల క్రితం రాజీనామా చేసి తన రాజీనామాను ఉక్కు ఫ్యాక్టరీ పరిశ్రమ రాలేదు వెళ్ళిపోతుంది అనేటువంటి నేపథ్యంతో గంటా శ్రీనివాసరావు ఏదైతే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇచ్చిన రాజీనామాను తాజాగా ఆమోదించిన నేపథ్యంలో మిగిలిన వారి పరిస్థితి ఏంటి అనే దానికి కూడా ఇప్పుడు సమాధానం చెప్పాలనేది అసెంబ్లీ సెక్రటరీ నుంచి నోటీసులు కూడా వెళ్ళడం జరిగింది. మరి దీనికి సంబంధించి వారి నుంచి ఏదైతే 8 మంది శాసనసభ్యులు ఏదైతే రాష్ట్రానికి ఏపీ రాష్ట్రానికి సంబంధించి 8 మంది శాసనసభ్యులు పార్టీలకు దూరంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో వారి నుంచి కూడా ఒక వివరణ తీసుకోవాలనేది ప్రధానంగా అసెంబ్లీ సెక్రటరీ నుంచి నోటీసులు వెళ్ళడం జరిగింది. ఇందులో ప్రధానంగా వైకాపా అయితే కనుక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు, ఏదైతే ప్రత్యర్థులకు ఓట్లు వేశారనేటటువంటి నేపథ్యంతో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఈ వేటు వేసిన తర్వాత వారిపై ఎటువంటి చర్యలు కూడా అధికార పార్టీ తీసుకోలేదు. మరి ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి వీరందరిపై కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వేటు వేసే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలనేటటువంటి యాంగిల్లోనే ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ నుంచి నోటీసులు వెళ్ళాయి. ఈ నోటీసులకు ఈ నెల 26వ తేదీన సమాధానం లిఖితపూర్వక సమాధానం కోరింది. అలాగే పార్టీ ఫిరాయించినటువంటి వ్యక్తులుగా గుర్తించినటువంటి మరో 4 ఎమ్మెల్యేలపై టీడీపీ ఎమ్మెల్యేలపై కూడా ఇదే చర్యలకు ఉపక్రమించాలని ఈ నెల 8వ తేదీన ఒక లేఖను కూడా స్పీకర్కు చేరడం జరిగింది. దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు. మరి ఇందులో భాగంగానే వీరికి నోటీసులు కూడా వెళ్ళేది. ఈ టీడీపీకి సంబంధించినటువంటి 4 అభ్యర్థులు ఎవరైతే వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరిధర్, వాసుపల్లి గణేష్ ఈ 4 టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, వీరిపై కూడా చర్యలు తీసుకోవాలనేటటువంటిది తాజా సమాచారం. మొత్తం మీద చూస్తే అసంతృప్తులందరూ కూడా 4.5 సంవత్సరాలు దాటిన తర్వాత వీరిపై చర్యలు తీసుకోవడం ఏంటి అనేటటువంటిది కూడా ప్రజల్లో ఒక అనుమానంగా భావిస్తున్నారు. ఏదైతే ఒక్కో వీరిపై దాదాపుగా గత 1-2 సంవత్సరాల క్రితమే వీరిపై ఆరోపణలు వచ్చాయి. వీరు ఆల్రెడీ గత 7 జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లను ప్రత్యర్థులకు వేయడం అంటే పార్టీ ఫిరాయించారనేటువంటి నేపథ్యంలో పార్టీ వేటు కూడా వేసింది. కానీ వీరిని పదవుల నుంచి తప్పించే విషయంలో మాత్రమే అధికార పార్టీ అయితే అనేవి ప్రతిపక్ష పార్టీలు అయితేనేవి అధికార పార్టీకి సంబంధించి స్పీకర్ కూడా ఉంటారు కాబట్టి ఈ అధికార పార్టీ ఎందుకు తాత్సారం చేసింది అనేటటువంటిది ఎవరికి అర్థం కానిటువంటి విషయం. ఏది ఏమైనా ఎట్టకేలకు 5 సంవత్సరాల టర్మ్ ముగిపోయే తరుణంలోనైనా అసెంబ్లీ ఒక నిర్ణయానికి రాబోతున్నందుకు ప్రజాస్వామ్యంలో ఒక హర్షించదగ్గ పరిణామంగానే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు.